సుప్రీం కోర్టులో అయినా చంద్రబాబుకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు. ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సదరు ఆదేశాలకు దిక్కు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్పై విడుదలై పదేళ్లు దాటినా ఆయనపై దాఖలైన ఛార్జ్షీట్లు విచారణకు నోచుకోవడం లేదు. ఈ కేసులు ఎప్పుడు తేలుతాయో కూడా తెలియదు. తనపై అన్యాయంగా కేసులు పెట్టారని, తాను అధికారంలో లేకపోయినా అవినీతి చేశాననడమేమిటని జగన్ ఆక్రోశిస్తూనే ఉన్నారు. ఆయన నిర్దోషి అని స్పష్టం కావాలన్నా కేసులు విచారణకు నోచుకోవాలి కదా. ఈ కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయో కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ పరిస్థితులను గమనిస్తున్న వారికి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి ఉంటే ఇప్పుడు చంద్రబాబుపై కూడా అక్రమ కేసు పెట్టినట్టే కదా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంతగా విస్తరించుకున్నారో అందరికీ తెలిసిందే. 45 ఏళ్ల ప్రజా జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఉన్నది ఒక్క హెరిటేజ్ సంస్థ మాత్రమే. అది కూడా ప్రస్తుత స్థాయికి చేరడానికి 30 ఏళ్లు పట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారి కుమారుడు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి వలె వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పలేదే. అదేమంటే అది వారి చేతగానితనమని వాదించేవారుంటారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారు. అనతి కాలంలోనే జగన్మోహన్ రెడ్డి దేశంలోకెల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఎదిగారంటేనే ఆయన లీలలను అర్థం చేసుకోవచ్చు. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన, డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు విషయానికి వద్దాం. తనపై సిబిఐ విచారణ జరగడానికి చంద్రబాబు కూడా కారణమన్నది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మొదటగా దాఖలు చేసింది కాంగ్రెస్ కు చెందిన డాక్టర్ శంకర్రావు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన పూసపాటి అశోక గజపతిరాజు, కె ఎర్రన్నాయుడు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన మీదట జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది చరిత్ర. తాను అరెస్టు కావడానికి 16 నెలల పాటు జైలు జీవితం గడపటానికి చంద్రబాబు కారణమని భావించి నాటి నుంచి ఆయనపై జగన్ పగ పెంచుకున్నారు. పూసపాటి అశోక గజపతిరాజును ఏ విధంగా వేధించారో మనం చూశాం. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించినందున ఆయన సోదరుడైన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి కక్ష తీర్చుకున్నారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 3 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఆయనపై మోపిన కేసులో పురోగతి శూన్యం. సిఐడి అధికారుడు కనీసం ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదు. ఎర్రన్నాయుడు కుటుంబంపై పగ తీర్చుకోవడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కనుక అది నెరవేరినందున కేసు గాలికిపోయింది. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. అతను చూసి తాడు బొంగరం లేని కేసులో ఆయనను అరెస్ట్ చేయించారు. ఇంతటితో ఆయనలోని పాలెగాడు శాంతించలేదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ను కూడా జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నారు. అంతటితోనైనా జగన్ శాంతించే సూచనలు కనిపించడం లేదు. ఎన్నర్ రింగ్ రోడ్డు కేసుతో హెరిటేజ్ సంస్థకు ముడిపెట్టి ఆ సంస్థలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణిలను కూడా అరెస్ట్ చేయించాలన్న దుష్ట తలంపుతో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్ హయాంను కూడా కలుపుకుంటే నందమూరి, నారా కుటుంబాలు దాదాపు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయి. ఈ 2 కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నారని గాని, అవినీతికి పాల్పడినట్టు గాని ఇంతవరకు ఎవ్వరూ ఆరోపించలేదు. ఇప్పుడు మొదటిసారిగా పగ ప్రతీకారంతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఏకంగా జైలుకు పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. స్కిల్ కేసులో కూడా చంద్రబాబుకు ఇంత డబ్బు ముట్టిందని ఏ సంస్థ కూడా చెప్పలేకపోతున్నది. అయినా ఆయనను చెరసాలకు పరిమితం చేశారు. న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా ఈ కేసు లోతుల్లోకి వెళితే వాస్తవాలు తెలుస్తాయి.
ప్రజలకు కూడా అదే అవసరం.